కోరుతున్నాను. మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నేను అనుకున్న సంకల్పాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం వెంకటేశ్వర స్వామిని ఆశీర్వదించమని కోరుకున్నాను. వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం. ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకు తెలియదు, పుస్తకాలను చదువుతాం. వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత. ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. నేను ఎన్నోసార్లు ఫీల్ అయ్యాను, ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నాను. అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి, ఒకే శ్లోకం ఉండాలి. ఏడు కుండల వాడ వెంకటరమణ గోవింద గోవింద తప్ప, ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే శ్లోభనే ఉండకూడదు, వేరే వ్యక్తి జ్ఞాపకం రాకూడదు. ఆ పేరుతో మొత్తం ప్రశాలం చేస్తాం. మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీడీపీని తీర్థిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ సమస్యలు మళ్ళా సమయం వస్తుంది, నేను ఎప్పటికి కూడా మాట్లాడతా అన్ని విషయాలు. ఎందుకంటే మళ్ళా నేను లైట్ కూడా క్యాచ్ చేస్తున్నది. జస్ట్ కపుల్ ఆఫ్ క్వశ్చన్ ప్రక్షాళన టీటీడీ నుంచి ప్రారంభం అవుతున్నాను. టీడీపీ గవర్నమెంట్ వచ్చింది స్టేట్ లో, బట్ టీటీడీలో కనిష్టి ది చైర్మన్ హాస్ రిజైన్, బోర్డ్ హాస్ రిజైన్, ఈవో హాస్ గాన్ ఆన్ లీవ్. కెన్ బి ఎక్స్పెక్ట్ అ రీజింగ్ ఆఫ్ కంప్లీట్ టీటీడీ? నో నో, వాట్ ఐ యామ్ సేయింగ్ ఇస్ ఓన్లీ వన్ డే. నౌ మేటర్ ఇస్ మూవింగ్. యెస్టర్డే నేను షేరింగ్ ఏం చేశాను, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఆయన ఆశీస్సులతో పని ప్రారంభించాలనుకున్నాను. వచ్చాను, ఆ సంకల్పం ఇక్కడ చెప్పాను. ఇక్కడ నుంచి ఎక్కడ ఏ విధంగా పనులు చేస్తాం మీరే చూస్తారు. అవన్నీ సాయంత్రం పెట్టినప్పుడు మీరు చూస్తారు. అది ఒకటి చాలా ఉన్నాయి, అన్ని విషయాలు మాట్లాడదాం. అన్ని మాట్లాడదాం, అవన్నీ ఉన్నాయి. నేను మాట్లాడతానంటావా? అవన్నీ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరేమంటున్నారంటే నేను మీలో కూడా ఇంకా మైండ్ మారాలి. కొంతమంది దొంగలే దొంగ దొంగ అని అనేసి అటెన్షన్ డైవర్ట్ చేయాలనుకుంటున్నాను. అలాంటి వారికి నేను సమాధానం చెప్పట్లేదు. పరిపాలన అంటే ఏంటంటే చేసి చూపించిన వాడిని, ముఠా నాయకులు అని చూపించిన వాడిని, సంఘ విద్రోహ శక్తులు నడిచి వేసిన వాడిని, రౌడీ అనేవాళ్ళు లేకుండా చేసిన వాడిని, కమ్యూనల్ వైలెన్స్ కంట్రోల్ చేశాను, తీవ్రవాదుల మీద పోరాడితే నేనే ప్రాణాన్ని ఇచ్చుకున్నాను. అదే మరి రాజకీయ ముసుగులో నేరస్తులు కనిపించాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే చెప్తాను, ఎవడైనా సరే నేరాలు చేసి వేరే వాళ్ళ మీద తప్పించుకోవాలనుకుంటున్నాను. ఒకటే కాదమ్మా, నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఓట్లు అడగడానికి కూడా వీలు లేని పరిస్థితి. ఏది ఎలక్షన్ అప్పుడు కడవప్పుడు నేను ఎప్పుడు రాజకీయం చేయలేదు. అలాంటివన్నీ చూసాం, అది ఒక పీడకలగా మిగిలిపోవాలని కోరుకుంటున్నాను. మీరు మాట్లాడగలరు కాబట్టి చెప్పాను, నేను అది కూడా చెప్పదలుచుకోలేదు. ఇక్కడ ఎవరైనా సరే నేరస్తులు నేరం వేరే వాళ్ళపైన వేయడానికి ముందుగానే ఎల్బి క్రియేట్ చేయడం అలాంటివి మాత్రం నా దగ్గర జరగవు. బీ క్లియర్, ఎవడైనా సరే నేరస్తుల్ని నేరస్తులుగానే చూస్తా, రాజకీయ ముసుగులో కూడా వీళ్ళు నేరాలు చేయాలని మనం కుదరదు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కోస్తాని కొండెక్కదని ఏం కనపడాలి? మీకు పవిత్రమైన భావం రావాలి. ఈ పవిత్రమైన భావం రావాలంటే ఇక్కడ అడుగడుగున ఆ పవిత్రమైన భావం రావాలంటే ఆ మూమెంట్ కనపడాలి, క్లియర్ గా ఉండాలి. భోజనం
కూడా ప్రసాదం కూడా నీట్గా ఉండాలి, విపరీతమైన రేట్లు పెంచకూడదు. వెంకటేశ్వర స్వామి దగ్గరకు వస్తే దర్శనం బ్లాక్ మార్కెట్లో టికెట్లు అమ్ముకోకూడదు. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఇక్కడికి వస్తే ఎంత క్లీన్గా పరిశుభ్రాలు ఉండేటో చూశాను. నేను కొండ పైన పెద్ద ఎత్తున గ్రీనరీ పెట్టి, పెద్ద ఎత్తున ఔషధాల ప్లాంట్స్ అన్ని పెట్టి ఇక్కడికి వస్తే లైఫ్ పెరగాలని ఆలోచించాను. అలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఒక దివ్య క్షేత్రం చేయాలంటే ఆల్ ఆస్పెక్ట్స్లో కాన్సన్ట్రేట్ చేయాలి. అదే చేశాం. ఇక్కడ ఒక దాన్ని ఏమనాలి నాకు అర్థం కాదు, కానీ ఒక వరస్ట్ ప్లేస్గా తయారు చేయాలంటే ఏ విధంగా తయారు చేయాలనో అన్ని తయారు చేశారు. ఎవరెన్ని మాట్లాడిన లెక్కలేతనం వచ్చింది. గంజాయి అన్ని మత ప్రచారం, లేకపోతే లిక్కర్, నాన్ వెజిటేరియన్, విచ్చలవెళ్ళితనం, ఇష్టానుసారంగా వీడి యొక్క పైడిలకు కేంద్రంగా తయారైపోయింది. వెంకటేశ్వర స్వామిని ఊరూరు తిప్పేశా, మీరు గుర్తుపెట్టుకోవాలి. దేశంలో ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది. ఆలోచన ఏంటి? వెంకటేశ్వర స్వామి అంటే ఒక పవిత్రమైన భావం, దేవుని కృప కావాలి. అలాంటిది పెళ్ళిళ్ళు జరిగినా పేరెంటాలు జరిగినా వెంకటేశ్వర స్వామిని తీసుకుపోయి పైరులు చేసుకోవడం ఏంటంటే విన్నారా ఎప్పుడన్నా? పట్టింది అంటే వెంకటేశ్వర స్వామిని మీ స్వార్థం కోసం అమ్ముతారా? ఇష్టానుసారంగా పదవులు ఇచ్చుకుంటారా? మీరు పదవులు ఇచ్చేది ఎందుకు? ఆ పదవి ఇచ్చి ఆ పదవి ద్వారా మీ యొక్క కోర్టు కేసులు ఎవరు మీ పనులు చేసుకోవడానికి ఎక్కడికి పోయారు మీరు?